గత ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇస్తే ప్రస్తుత టిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేత పాయల్ శంకర్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో బాధితులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ విషయంపై కలెక్టర్ను కలవడానికి వీలు లేకపోవడంతో ఆర్డీఓను కలిసి వినతిపత్రాన్ని అందజేసినట్లుగా పేర్కొన్నారు. ఇక పేదలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు. ఈ ధర్నాలో స్థానిక నాయకులు, బాధితులు తదితరులున్నారు. పొలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆదిలాబాద్ పట్టణంలో 1200 మందికి సర్వే నంబర్ 170లో మావల దగ్గర పట్టాలు ఇచ్చాను. ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలంతా కూడా మాకు ఉండడానికి ఇళ్ళు లేవు, స్థలం లేదని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే అప్పటి ప్రభుత్వం అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చింది. కానీ 2014లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు అనే కొత్త నాటకాన్ని తీసుకొచ్చి ఇళ్ల స్థలాల పట్టాలు ఎవరైతే ఉన్నాయో, ఇళ్ల స్థలాల కొరకు ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో వాళ్ళందరినీ కూడా దబాయించి మీకు ఇళ్ల స్థలాలతో మీరు ఏం చేసుకుంటారు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చాలా గొప్పగా కట్టిస్తామని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ఇళ్ల స్థలాలన్నీ కూడా ఖాళీ చేయించారు. మరి దాదాపు ఇప్పటికీ 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాల నుంచి ఏ ఒక్క లబ్ధిదారు కూడా ఒక ఇల్లు కేటాయించలేదు. ఈ ప్రభుత్వాన్ని అధికారుల్ని సూటికి అడగదలుచుకున్నాం. మీరైతే ఒక గుంట జాగి ఇవ్వలేదు, మీరైతే ఎవరికి కూడా ఒక ప్లాట్ ఇవ్వలేదు. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లాట్ని రద్దు చేసే భయపెట్టే అధికారం మీకు ఎవరిచ్చింది? ఈ రకంగా పేదలు ఇబ్బంది గురియడం ఎంత మంచి పద్ధతి? ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగుపడతాయి మా జీవితాలనంటే ఉన్న పట్టాలు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఉన్న భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పేదలకు వచ్చింది ఏమీ లేదు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని ఈ విషయం మీద కలుద్దామని అనుకుంటే జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున నేను కలవలేకపోతున్నానని సమాచారం ఇచ్చారు. కాబట్టి ఆర్డీఓ గారు చెప్పారు, ఈ నెల 16వ తారీఖు తర్వాత మీరు రండి, తప్పకుండా వాళ్లకు లబ్ధిదారులకు న్యాయం విజ్ఞప్తి చేస్తున్నా. 170 సర్వే నంబర్లో 170 సర్వే నంబర్లో ఎవరికైతే పట్టాలున్నాయో జెన్యున్గా, ఎవరికైతే ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందో మీరంతా కూడా ఈ నెల 20 తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయానికి రండి. మనం అంతా కూడా అక్కడికి స్థలం దగ్గరికి వెళ్దాం. హైకోర్టు మనకు ఒక ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.